నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ వేదిక చెప్పేటువంటి మాటలు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అని చెప్పేసి ప్రజల అభ్యున్నతికే తాను కృషి చేస్తున్నా అని చెప్పేసి అని నిత్యం ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇక ఆ పార్టీ నాయకులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అంతా కూడా కులం మాటనే ఉంటుంది అనేటువంటిది ప్రతిపక్షాల తాలూకు వాదన ఇక తాజాగా ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని ఆయన చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు కావచ్చు ఆయన ప్రభుత్వం ద్వారా చేపడుతున్నటువంటి కొన్ని చర్యలు కూడా కేవలం కులం మాటన మతం మాటున రాజకీయం చేయాలి రేపు రాబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా కుల రాజకీయాలు తెరపైకి తెస్తా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఈ మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ముఖ్యంగా తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మాట ఒకటి చేసేది ఒకటి అన్నటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ప్రధానంగా నిన్న కాక మొన్న దేవాలయాలకి దేవాలయాల అభ్యున్నతిగా లేదంటే దేవాలయాల పరిరక్షణే మా ధ్యేయం అంటూ వందల కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధికి మేము విడుదల చేస్తున్నామని ఒక ప్రకటన చేశారు నిన్న కాక మొన్న అదే పార్టీ కాకినాడకు చెందినటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిను బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండాలి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలి అంటూ బహిరంగంగా ఒక వేదిక మీద నుంచి ఆయన ప్రకటన చేయడం అలాగే రోజు నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కడపలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దర్గాకి వెళ్ళి అక్కడ చాదర్లు కూడా పంపిణీ అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయాన్ని తెరపైకి తేవటం అందులోనూ కులాలు దేవుళ్ళు అంటే హిందువులని క్రిస్టియన్లని ముస్లింలు అని చెప్పి ఈ అంశాన్ని తెరపైకి తేవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది ఎవరు కాదనలేని నిజం ఈ నిజాన్ని ఏ విధంగా ఎగ్జిబ్యూట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా వాళ్ళు అత్యంత అంటే ఎటువంటి భేషజాలు లేకుండా వాళ్ళు కులాన్ని ప్రమోట్ చేస్తున్నారు కమ్మ కులం మీద వ్యతిరేకతని రెచ్చగొట్టడం అనేది వాళ్ళ రాజకీయం అనుకుంటున్నారు ఇది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఒక కులం మీద అంటే కమ్మ కులం మీద వ్యతిరేకతని చూపించి తద్వారా మనం రాజకీయ లబ్ధి పొందుదాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన సీక్రెట్ ఎజెండా ఈ ఎజెండా ప్రకారమే దీన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు అన్నీ కూడా అన్ని పోస్టులు అంటే సలహాదారుల పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రెడ్లకే ఇచ్చారు ఈ రెడ్లకి వాళ్ళు రెడ్డి కులస్తులకి మేము అన్ని పోస్టులు ఇచ్చాము అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని ప్రతిసారి సామాజిక సాధికార యాత్ర అని ఇంకొకటి తీసుకొస్తారు అంటే ప్రజల్ని డైరెక్ట్గా మోసం చేయటం అంటే పదవులన్నీ మేము రెడ్లకి ఇస్తున్నాము అన్న విషయాన్ని దాచిపెట్టి మేము అన్నీ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఇస్తున్నామని చెప్పుకోవటం అంటే చేసేదొకటి చెప్పేదొకటి మనం గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు గత శాసనసభ ఎన్నికలప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటే చెల్లి తల్లి కూడా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఈయన ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించి అన్ని చర్చిలలో అన్ని చర్చి ప్రాంగణాల్లో మీటింగులు పెట్టి కొన్ని కొన్ని సభలు పెట్టి స్వస్థత సభలు అటువంటివి పెట్టి క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని జగన్కి అనుకూలంగా మలిచాడు జగన్కి అనుకూలంగా ఏ విధంగా మలిచాడు అంటే నేనున్నాను నేను మీ అందరి రిప్రజెంటేటివ్ని మా బావతోటి చెప్పి నేను అన్ని పనులు మీకు చేయిస్తాను అని చెప్పి చాలా చోట్ల చాలా వాగ్దానాలు చేశాడు పాస్టర్లకు సంబంధించి చర్చిలకు సంబంధించి వాటికి సంబంధించి ఇది రాజకీయంగా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు ఎందుకంటే క్రైస్తవులు కూడా ఈ సమాజంలో ఒక భాగమే అంతర్భాగమే కాబట్టి వాళ్ళ ఉద్ధరణ కోసం ఏదన్నా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇవ్వటం అనేది తప్పు లేదు నేనేమి దాన్ని తప్పు అంటలే కానీ దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఇతర మతాలకి వ్యతిరేకంగా దాన్ని చూపించి మన మతం వాడు కావాలి అధికారంలోకి రావాలి అని బ్రదర్ అనిల్ అప్పట్లో చాలా విస్తృతంగా ప్రచారం చేశాడు క్రైస్తవ సంఘాలు చాలా వరకు ఏం చేసినాయంటే మన క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలి అవుతా అవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా గెలిపిద్దాము అని చెప్పి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు కట్ చేస్తే ఆ తర్వాత ఇదే బ్రదర్ అనేల్ క్రైస్తవ సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్లన్నీ ఇద్దాము వాటిని పరిష్కరించేలాగా ఒక ప్రభుత్వం తరఫు నుంచి ప్రయత్నం చేద్దాము అని వెళ్తే బ్రదర్ అనిల్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు బ్రదర్ అనిల్ చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయి ఆ తర్వాత అదే క్రైస్తవ మహాసభల్లో అదే అదే చోట్ల ఎక్కడైతే ఎన్నికల క్యాంపెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పాడు అదే వేదికల మీద మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మన మాట వింటలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు ఆంధ్రప్రదేశ్ అప్పులు తలసరి ఇంత ఉంది అప్పు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా పుట్టటానికి అంగీకరిస్తాడా అని అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంటే బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి అంటే ఒక హామీ ఇచ్చి ఆ హామీ ద్వారా ఓట్లు పొంది జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులని కూడా మోసం చేశాడు అనే విధంగా మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా మనమేదో ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి చెప్పింది కాదు బ్రదర్ అనిల్ చెప్పిన మాటల్ని బట్టి బ్రదర్ అనిల్ అంతకుముందు ఎన్నికలకి ప్రచారం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలకి ప్రాధాన్యత వచ్చింది ఆయన వ్యాఖ్యలను విశ్లేషించి మనం ఈ నిర్ణయానికి వస్తున్నాం తప్ప మనకి ఎటువంటి ఇందులో మనకి పాత్ర లేదు మనకేం లేదు మనం కేవలం విశ్లేషణ మాత్రమే చేసుకుంటున్నాం అంటే మతాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా అధికారంలోకి రావాలి అనే కేస్ స్టడీ ఒకటి తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒక పెద్ద ప్రధానమైన కేస్ స్టడీ అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మతాన్ని కూడా మోసం చేశాడు అనేది ఇప్పుడు బలంగా ప్రజల్లో నాటుకుపోయి ఉన్న ఒక విషయం కేవలం ఒక క్రిస్టియన్లనే కాదు ఈ రోజున ముస్లింలకు సంబంధించి ఈ దర్గాల విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు కడపలో ఉన్నటువంటి దర్గా కావచ్చు లేదంటే విజయవాడలో దాదాపుగా కూడా పనులు అయిపోవచ్చున్నటువంటివి అవి కూడా ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఎక్కడ పూర్తి చేసిన పరిస్థితులు లేవు కానీ ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అన్నంగా ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఏ ఒక్కసారి కూడా కడప దర్గాని సందర్శించినటువంటి పరిస్థితులు చూడలేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే ఈ చాదర్లు పంపిణీ చేయడము లేదంటే చాదర్లు సమర్పించడం అనేటువంటిది వీటిని కూడా ఒక రాజకీయ ఉద్దేశంగానే చేస్తున్నారు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకో అంతే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవ సెక్షన్ ఏంటి అంటే వీళ్ళు నూరు పోసిన ఒక వ్యతిరేకత వ్యతిరేక భావనలతోటి మీరు గమనించారు గమనించే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దాదాపుగా అన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి విధ్వంసాలు జరిగినాయి రామతీర్థంలో రాముడి తలని నరికేశారు విగ్రహాన్ని నరికేశారు ఇవన్నీ కూడా ఒక ఒక మత ఉద్రిక్తతల వైపు దారితీసినాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి వాళ్ళు సంయమనం పాటించారు ఎవరు ఎంత రెచ్చగొట్టినా కానీ వాళ్ళు ఆవేశానికి లోను కాలేదు ఈ విషయాన్ని గమనించిన క్రైస్తవులు ఆ తర్వాత జరిగిన తమకు జరిగిన అవమానాన్ని హిందువులు పాటించిన సంయమనాన్ని ఇవన్నీ చూసిన తర్వాత వాళ్లల్లో ఒక రకమైన భావన ఏర్పడది ఏంటి అంటే మనల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మనకి హిందువులు శత్రువులు కాదు మనకి హిందువులు హిందువుల నుంచి హిందూ మతస్థుల నుంచి మనకు ఎటువంటి ప్రమాదము లేదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలు ఆగిపోయినాయి మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లో ప్లస్ ఆ తర్వాత కూడా మత మార్పిడులు విపరీతంగా జరిగినాయి అసలు క్రైస్తవ సంఘాలు చాలా వైబ్రెంట్గా ఉన్నాయి ఇప్పుడు మీరు లేటెస్ట్ పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు వీటితోటి క్రైస్తవులు కూడా విసిగిపోయి ఉన్నారు ఈ దశలో మళ్ళీ క్రైస్తవులని ఆకట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు ఈ విధమైన థీరీని ప్రాపికేట్ చేస్తున్నారు ఈ విధంగా మళ్ళీ మనం క్రైస్తవుని గెలిపించుకోవాలి మళ్ళీ మనం క్రైస్తవమా ఇచ్చేయాలి మళ్ళీ మా పాస్టర్లకి మేము జీతాలు ఇస్తాము మేము లేదు చాలా ఇది చూస్తాము లేదు చర్చిలకి ఫండ్స్ ఇస్తాము చర్చిలకి నిధులు ఇచ్చి మేము రీబిల్డ్ చేస్తాము అని ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు కాబట్టి క్రైస్తవులు అందరూ కూడా మళ్ళీ తమ నెట్లోకి తమ వలలోకి వస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇది ఈ గేమ్ ప్లాన్లో క్రైస్తవులు ఎక్క ఎక్కడ కూడా టెంప్ట్ కావట్లేదు మనం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే క్రైస్తవులు ఎక్కడ స్పందించట్లేదు మరి ముఖ్యంగా ఇందాక మీరు అడిగిన దీనికి ముస్లింలు అయితే ముస్లింలు కూడా ఎన్నో ఆశలతోటి ముస్లింలు ఏంటంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతోటి టైప్లో ఉన్నప్పుడు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం పార్టీలతో కానీ ఉండేవాళ్ళు కాదు కానీ తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో టైఅప్లో ఉన్నా కానీ ముస్లిములు తెలుగుదేశం వైపు వైపే ఉంటారు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకున్న నమ్మకం అది ఈయన రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నా మనకి ఎక్కడా అన్యాయం చేయడు అనే భావన ముస్లిం మతస్థుల్లో ఎక్కువ ఉంటుంది అటువంటి ముస్లిం మతస్థులు కూడా గత ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న సానుభూతితోటి ఆ సానుభూతిని జగన్మోహన్ రెడ్డి మీద చూపించి తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగారు జరిగిన తర్వాత మనకి అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం దగ్గర నుంచి మిస్బా అనే ఒక చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకోవటం దగ్గర నుంచి ఇటువంటి సంఘటనలు వందలాదిగా జరగటంతో ముస్లిములకు జరుగుతున్న మీకు ఇంకొక విషయం మీరు గమనించారో లేదు ఆంధ్రప్రదేశ్లో మసీదుల మరమ్మతులకి ఒక్క పైసా రిలీజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు టైంలో పిరియాడికల్గా వాళ్ళకి రంజాన్ వస్తున్నా ఏది కానీ వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి మసీదు మరమ్మతుల కోసం ఫండ్స్ ఇచ్చేవాళ్ళు అటువంటి ఫండ్స్ ఏవి కూడా రావట్లేదు మసీదులు చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి వాటిని ముస్లిం సంఘాలు తమ ఆర్థిక శక్తి మేరకు ఏదో బాగు చేసుకుంటున్నాయి కాబట్టి ప్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇవే కాకుండా ముఖ్యంగా చూస్తే గతంలో వాళ్ళకి ఏదైతే రంజాన్ తోఫాన్ రావటం కావచ్చు లేదంటే దుల్హన్ అనేటువంటి పథకం కావచ్చు అందులో ఏదైతే పేదవర్గాల్లో ఉన్నటువంటి మహిళలకి వివాహం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక సహాయం అంటూ అందేది అలాగే మైనార్టీలకు సంబంధించి విదేశీ విద్య ఉండేది ఈ రోజున అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడ అందుతున్నటువంటి పరిస్థితులు లేవు ఇంకో పక్కన ప్రధానంగా ఏమిటి అంటే గత ప్రభుత్వంలో మీరు చెప్పినట్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు ప్రాంతాల్లో కూడా దర్గాల నిర్మాణానికి ఆ ప్రభుత్వం చర్యలు చేపట్టింది కడప దర్గా పనులు కూడా దాదాపుగా తొంభై శాతం పూర్తయినాయి ఈ నాలుగున్నర ఏళ్లలో ఎక్కడ పది పర్సెంట్ పనులు కూడా పూర్తి అవ్వలేదు అన్న వార్త కూడా వింటా ఉన్నాం ఇంకా అమరావతిలోను అలాగే విశాఖ లాంటి ప్రాంతంలో కూడా వాటి నిర్మాణ పనులకు కనీసం ఎక్కడ చర్యలు చేపట్టట్లేదు అనేది కూడా వింటా ఉన్నాం మరి ఈ క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కడప దర్గాకి వెళ్ళి చాదర్ల సమర్పణ అంటూ చేస్తూ ఉంటే ఇంకోసారి ముస్లిం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే అవకాశం ఉంటుందా అంటే కడప కడప దర్గాలో చాదర్ సమర్పించడం అనేది అది ఒక అందరూ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అది ఓట్ల కోసం చేయక చేయవలసిన అవసరం లేదు కానీ సహజంగా అందరూ కడప దర్గాలో చేదరిస్తారు అది సాంప్రదాయంగా వస్తున్నది కాకపోతే ఏంటి అంటే అదొక్కటి చేసినంత మాత్రాన ముస్లింలు ఓటేరు ముస్లింలు తమ ఆర్థిక జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగుపడ్డాయా అని ఆలోచిస్తారు వాళ్ళు మనకి ఏ విధమైన సహాయం చేసింది ఈ ప్రభుత్వం అని ఆలోచిస్తారు ఇవన్నీ జీరో అయినప్పుడు నువ్వు కడప దర్గాకి వెళ్ళి చాదర సమర్పించినంత మాత్రాన ముస్లిములు ఓటయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కడప దర్గాలో చాదర సమర్పించినంత మాత్రాన ముస్లిములు మాత్రం అటువైపు మొగ్గే అవకాశం లేదు క్రైస్తవులు కూడా మన క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించుకోవాలి అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళకి వాస్తవం అర్థమైంది కాబట్టి బ్రదర్ అనిళ్ళు ఇప్పటికే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సంఘాలకి చేసిన అన్యాయాన్ని చెప్పు ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు ఓటే అవకాశం ఓటేసే అవకాశం లేదు ప్లస్ ముస్లింలు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గ్రహించి ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే లేదు వీళ్ళు మాత్రం రెచ్చగొట్టడానికి ఇవే ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక సామూహికంగా వాళ్ళకి ఏం జరిగింది అని ఆలోచించే సమూహాలు అవి ఆ సమూహాలు వీళ్ళు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కానీ వాస్తవ ఆధారంగానే ఆలోచిస్తారు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సరే అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మనము ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అది ఒక కులానికో ఒక మతానికో కన్ఫైండ్ అయితే మాత్రం ఉండదు అలాగే ఇంకొకటి ఇప్పుడు గురుతరమైనటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నది ఏంటి అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ రోజున మరి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విచక్షణగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి కూడా ఏ వేదిక ఎక్కినా కూడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని చెప్తూనే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ విభజించినట్లుగా వాళ్ళని ఎవరికి వాళ్ళని డివైడ్ చేస్తూ ఆయన ప్రసంగాలు చేయటము అలాగే కమ్మ కులం అని చెప్పేసి అని వాళ్ళ మీద విద్వేషాలు రెచ్చగొట్టడం అది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అవలంబించాల్సినటువంటి ధోరణేనా మరి దీని పట్ల ప్రజల్లో కూడా ఎటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది మొదటి నుంచి ఆయన ఎంచుకున్న మార్గం ఇదేనండి ఆయన ఎంతసేపటికి కులం చూ ఆయన ఏది చేస్తాడో దానికి వ్య వ్యతిరేకంగా చెప్తాడు కులం చూడడం మతం చూడడం అదే చేస్తూ చూస్తారు ఇప్పుడు లేకపోతే ఇంతమంది రెడ్లకి పదవులు ఎట్లా ఇస్తారు ఇంకా వేరే ఎవరు లేరా వేరే అర్హులైన వాళ్ళు ఎవరూ లేరా అందువల్ల ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి నాయస్సీలు నాయస్థీలు బీసీలు అంటే అది మాట చెప్పినంత మాత్రాన ఎవరు ఓటేయరు అందువల్ల మనం అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏ రోజు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడటం లేదు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు అన్న స్థాయిలోనే మాట్లాడుతున్నాడు అందువల్ల ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలని మనందరం కూడా ఇంకా కోరుకుంటూనే ఉన్నాం అంటే ఆయన ఒకవేళ ఒక ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో మాట్లాడుతున్నా కూడా ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి అని అనుకున్నట్లయితే అన్ని వర్గాల వాళ్ళు ఓట్లేయాలి కదా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓట్లేయాలి మనం చూసాం మనం ప్రత్యక్షంగా చూసాము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది దురదృష్టకరమైన విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి నాలుగున్నర సంవత్సరాలు ఇంకా తెలుగుదేశమే అధికారంలో ఉన్నట్టు తాము ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్ళు అదే విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే అదే విధంగా ప్రజల్ని రెచ్చగొడితే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు కానీ విఘ్నులైన ప్రజలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కదా అధికారంలో ఉన్నది ఇంకా చంద్రబాబు నాయుడుని ఎందుకు తిడుతున్నారు వీళ్ళు చేయాల్సింది ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి అన్న ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటల్ని విశ్వ విశ్వసించట్లేదు పరిగణలోకి తీసుకోవటం లేదు ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడడం అంటూ చేసేటువంటి ప్రసంగాలన్నీ కూడా కేవలం ప్రచార ఆర్భాటాలు మాత్రమే తాను ఏదైతే చేస్తాడో దాన్నే చేయనట్లుగా ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అలవాటు అయినటువంటి అంశంగానే ఈ నా నాలుగున్నరేళ్లుగా తన అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీ వ్యవహార శైలి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ప్రజలు మాత్రం ఈ నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేస్తున్నటువంటి ఏదైతే వర్గాల పట్ల దమనకాండ కావచ్చు ప్రజల పట్ల ఏ విధంగా అయితే వ్యవహరిస్తూ విభజించి పరిపాలన చేస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పి తీరుతారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు